हेलो फ्रेंड्स, माय नेम इज प्रसन्न कुमार। मेरे चूस्तुन्नारू माय चैनल प्रसन्न कुमार अत्तिना। ఈ రోజు వీడియోలో నేను మన మొబైల్ స్క్రీన్ ని విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ లో షేర్ చేసుకొని చూసుకోవడం ఎలాగా, మీరు ఆల్రెడీ చూసారు థంబ్నైల్ లో, బట్ దీని గురించి నేను కొంచెం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను। మన మొబైల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయినప్పుడు, బట్ మనం ఏదైనా మూవీ చూడాలి అనుకున్నప్పుడు మన మొబైల్ స్క్రీన్ లో మూవీస్ ఉంటాయి, దాన్ని చూసుకోవడం ఎలాగా। ఇలాంటి సిచ్యువేషన్ లో మనకి ఒక ల్యాప్టాప్ ఉన్నట్లయితే మన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడం మన మొబైల్ స్క్రీన్ ని మన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ లో చూడొచ్చు। సో దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఇది సెట్టింగ్ అనేది। సో మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు ఇక్కడ మనకి కనెక్ట్ అని ఒక యాప్ ఉండాలి, విండోస్ 10 లో ఉంటది మనకి అది। ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ నాకు కనెక్ట్ అనే యాప్ ఏది లేదు। సో దీన్ని మనం చేసుకోవాలి అంటే సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ మీకు యాప్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది। ఓకే, మీరు దాని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఆప్షనల్ ఫీచర్స్ అని ఉంటుంది। ఓకే, సో మీరు దాని మీద క్లిక్ చేయాలి। ఇలా క్లిక్ చేసినప్పుడు ఇక్కడ యాడ్ ఏ ఫీచర్ అని ఉంటుంది ఇక్కడ। సో హియర్ దీని మీద క్లిక్ చేసినప్పుడు మనము ఇక్కడ వైర్లెస్ డిస్ప్లే అని టైప్ చేస్తే మనకి ఇక్కడ 1.06 MB తో ఒక యాప్ కనిపిస్తుంది, దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి। సో ఓకే, నేను క్లిక్ ఇన్స్టాల్ చేస్తున్నాను। ఇలా అప్పుడు ఇన్స్టాల్ చేసిన వెంటనే మనకి ఇలాగ ఇన్స్టాలింగ్ స్టార్ట్ అయిపోతుంది। వన్స్ ఇన్స్టాలేషన్ అనేది అయిపోయిన తర్వాత మీకు దాన్ని ఎలా చేసుకోవాలో నేను చెప్తాను, నేను పాజ్ చేస్తాను అందులో వీడియోని। సో మీరు చూసినట్లయితే ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది। సో ఇప్పుడు నేను రన్ కమాండ్ లోకి వెళ్ళేసేసి కనెక్ట్ అని టైప్ చేస్తున్నాను। మనకి ఇప్పుడు కనెక్ట్ అనే యాప్ వచ్చేసింది, జస్ట్ దీని మీద క్లిక్ చేయడమే। సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మన ఫోన్ నుంచి, సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లు మనకి ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుంది, మీరు ఎనీథింగ్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు। ఎగ్జాంపుల్ నేను మూవీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు, జస్ట్ ఎనీ మూవీ యూ కెన్ ప్లే ఫర్ ఎగ్జాంపుల్। మీకు వాయిస్ కూడా వచ్చేస్తుంది, నా మొబైల్లో ప్లే అవుతున్న మూవీ డైరెక్ట్ ఇక్కడ వచ్చేస్తుంది। ఓకే, సో ఐఎమ్ స్టాపింగ్ ద స్క్రీన్ నౌ, ఇట్ ఇస్ కంప్లీట్లీ గాన్। సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, ఇలాంటి మరిన్ని కంప్యూటర్ టిప్స్ మీ ముందుకు వస్తాను। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్।